ఆదికాండం 1:20-21 వచనాలు చదవాలి. జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎదురుడు గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చలించి వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రైట్ బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు వినగలిగితే ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. ఒకటో దినం పాఠం చెప్పండి, వేరుబాటు జీవితం. రెండవ దినం పాఠం, మీరు పైవారిగా ఉండాలి. మూడవ దినం పాఠం, నాలుగో దినం పాఠం, మనమే ఒక సూచనగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అన్ని జనులకు ఒక సూచనగా మనం ఉండాలి. ఆదర్శ క్రైస్తవ జీవితానికి సూచనగా ఉండాలి. నిత్య నిబంధనకు సూచనగా ఉండాలి. నిబంధనకు ఒక గుర్తుగా ఉండాలి. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఇక ఐదవ దినపు పాఠానికి రాగలిగితే, ఐదవ దినం పాఠం ఏమి నేర్పిస్తూ ఉందంటే, దేవుని బిడ్డలారా, ఐదవ దినాన్ని దేవుడు ఏం చేశాడు అంటే, సముద్రములలో ఉండేటువంటి జలచరాలన్నీ, చిన్న పెద్ద ఒక ముక్కలో ఈజీగా చిన్నపిల్లలు కూడా గుర్తులంటే చేపలు, చేపలు ఇతర జీవరాశిని సముద్రములో జలచరములను పుట్టించారు. రెండవదిగా ఆకాశమందు పక్షులను చేశాడు. ఈ రెండింటిని చేసిన తర్వాత మీరు కూడా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి అంటూ ప్రభు వాటిని దీవించాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు గమనించాల్సిన పాఠం ఏంటంటే, ఐదవ దినపు సృష్టిలో రెండు, ఒకటి జలచరాలు, ఆకాశ పక్షులు, ఈ రెండింటిలో కూడా దేవుడు రెండు పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. జలచరముల యొక్క ప్రధాన క్వాలిటీ చెప్పరా, అవి నీళ్ళల్లో ఉండుటకు సృష్టించబడ్డాయి, కనుక నీటి బయట మనుగడ సాగించలేవు. దాదాపుగా జలచరాలు కదండి, దాదాపుగా జలచరాలు అన్నీ కూడా జలములలో ఎంత బలంగా, ఎంత హాయిగా, ఎంత దర్జాగా, ఎంత స్వేచ్ఛగా ఉంటాయో ఒడ్డున పడేస్తే అంత నిర్జీవంగా మారిపోయి చివరికి చనిపోతాయి. దీని ద్వారా మనం నేర్చుకొనుచున్నటువంటి పాఠం ఏంటంటే, మనము ఎక్కడ ఉండుటకు, ఎక్కడ బ్రతుకుటకు సృష్టించబడ్డామో, ఏర్పాటు చేయబడ్డామో, అక్కడ కాకుండా వేరొక చోట మనం మనుగడ సాధించలేము, సాగించలేము అనేది ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం. జలచరములు నీళ్ళలో ఉండటకే. మా బంధువు ఒక ఆయన ఏదో సందర్భం వచ్చి, మీరు ఇంటర్నేషనల్ స్థాయి అండి, మేమేదో లోకల్లో ఉన్నామని చెప్పంటే, నానా లోకల్లోనే ముసలికి బలం ఎక్కువ, నీళ్ళల్లో దానికి బలం ఉంటుంది, బయట ఉండదని. ఎంత వాస్తవం కదా, ముసలి బలమంతా నీళ్ళల్లోనే, బయటకు వస్తే ఆ బలం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి, ఎంత మేత వేసినా. ఒడ్డున కూడా అది మనం కాలు పట్టుకుంటే విదిలించుకోలేము, కరెక్టే, కానీ ఎన్నాళ్ళు ఉంటుంది ఆ బలం. బయట సజావుగా మనుగడ సాగించలేదు. కాబట్టి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, మనం ఎక్కడ ఉన్నటకు పిలువబడ్డాం, మనం ఎందుకు సృష్టించబడ్డాం, మన ప్లేస్మెంట్ ఏది, అక్కడ కాకుండా వేరొక చోట ఉండ ప్రయత్నిస్తే సక్సెస్ కాలేం మనం. నో నో వే, కదండి, తిరగలేదు అందులో. ఉదాహరణకి 90వ కీర్తన ప్రారంభ వాక్యం చదవండి మీరు. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకు మన భూమి దాని సమస్తము లేనప్పుడు మేము నీవే దేవుడు. చూడండి, ఇక్కడ మోషే చేస్తున్న ప్రార్థన ఇది. ఈ ప్రార్థనలో ఏమంటాడంటే, ప్రభువా, తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. ఆ మాట వ్యాఖ్యానం చెప్పాలంటే ఎలా ఉంటుంది, ఇంకా 4 ఫాదర్స్ అందరూ కూడా ఇంకా క్రైస్తవులనేమో, ఇంకా ప్రభువులనే ఉన్నారేమోలే, మనలాగా మధ్యలో మారిన వాళ్ళు కాదు, ఫస్ట్ నుంచి వాళ్ళకి అబ్యాచే అన్న వ్యాఖ్యానమే ఉంటుంది అందులో. కానీ రెండవ భాషలో తరతరములు కాదు, పర్వతాలు పుట్టక నుంచి నువ్వేమో అడ్రస్ అంటాడు. అంటే ఏం చెప్తున్నాడు, పర్వతములే లేనప్పుడు, భూమి ప్రపంచాలు ఏమీ లేనప్పుడు అంట, వివర్ ఇన్ జీసస్, మనం ప్రభులో ఉన్నాం.
ఎఫెసి పత్రిక 1:6 చెప్పింది, జగత్ పునాది వేయబడక ముందే మనము క్రీస్తులో ఏర్పాటు చేయబడ్డాం. ఈవెన్ బిఫోర్ హీ లేడ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎర్త్. మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఒక పాయింట్ వినండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను చేశానండి కదా. ఇప్పుడు ఆది అనేది ఏమిటి? ఓ కాలానికి సంబంధించిన పదం. పలానప్పుడు అది ఇండికేట్స్ టైం కదా, కాలానికి సంబంధించిన పదం. కానీ ప్రకటన గ్రంథంలోకి వెళ్తే మొదటి అధ్యాయంలో నేనే అల్ఫా, నేనే ఒమేగా, తెలుగులో నేనే ఆది, నేనే అంతం. ఆల్ఫా ఒమేగా అనేవి గ్రీక్ శబ్దాలు కదండి. ఇప్పుడు నేనే ఆది అన్నాడు. ఇప్పుడు ఆది అందు, ఇప్పుడు ఆది అంటే ఏంటి? యేసు. వినండి వినండి వినండి, ఆది అంటే ఏమిటి? యాక్చువల్గా ఆది అంటే కాలానికి సంబంధించింది, పలానప్పుడు పలానిప్పుడు అని చెప్పేది. కానీ ప్రభు అంటున్నారు నేనే ఆది అంటున్నారు. ఇప్పుడు ఆది అనే ప్లేస్లో ఏం పేరు పెట్టచ్చు మనం? యేసు. ఆది అందు అంటే మనం ఏమని చదవచ్చు దాన్ని? యేసునందు. ఇది లిటరల్గా కూడా కరెక్టే. ఈ ప్రపంచాలన్నీ ప్రభు మొదట ఎక్కడ చేశాడు తెలుసా? యేసు ప్రభులో చేశాడు. ఆ ప్రభులో నుంచి ఎలాగ? సింపుల్గా అబ్బమ్మని చేసి ఆదాములో పెట్టి టైం వచ్చాక తీసినట్టు. ఆది కానీ 1:27 ఏమంటాడు? దేవుడు నన్ను నీ పురుషుని గాను స్త్రీని గాను సృజించాను. కానీ చుట్టూ ఒకటి కనపడతాడు. తగిన అర్హత వచ్చిన దినాన ఆపరేషన్ చేశాడు, బయట పెట్టాడు, ఇదిగా బయట తీసుకో అన్నాడు. సరిగ్గా సమస్తమును తన కుమారుని యందు ముందే చేసి. ఇప్పుడు 90 కీర్తన, ఆయన నరులను మంటికి. ఇది ఎప్పుడు చదువుతాం మనం? ఖచ్చితంగా వాడు చచ్చిపోతేనే. భూస్థాపనకు జ్ఞాపకార్థం కూడా ఒక దాన్ని ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు చూడండి, నరులను మంటికి మార్చాడు, నరులారా తిరిగి రండని. దాన్ని ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే, శుభ్రంగా బతుకున్న వాడిని చంపేతే ఏంటి నరులను మంటికి మార్చినట్టు కింద నరులారా తిరిగి రండి అంటే మట్టిలో కుళ్ళిపోయిన తర్వాత ఆ దినమున పునరుద్ధరణ లేపుతాడే అది చెప్తారు. కానీ వాస్తవం అది కాదు. చెప్పండి, ఇప్పుడు నేను తల్లి గర్భంలో పిండంగా పడ్డాను, నా ఫస్ట్ డే అదేనా? అంతకన్నా ముందు నేను ఉన్నానా? ఉన్నానుగా. ఎక్కడ ఉన్నాను? జగత్ పునాది లేబర్ క్రీస్తులో ఉన్నాను. అక్కడ ఉన్నాను అప్పుడు నాకు మట్టి ఉందా? లేదు. మహిమలో ఉన్నాను. అప్పటికి అప్పుడు నేను దేవునా? దేవదూతనా? అప్పటికి నరుణ్ణి. నేను దేవదూతగా చేయబడలేదు, నేను యేసు వలె చేయబడలేదు, నరుడిగా మనిషిగానే చేయబడ్డాను. కానీ ఎక్కడున్నా? నేను యేసులో ఉన్నాను. అలాంటి నన్ను మట్టికి మార్చాడు అంటే భూమిని తీసుకొచ్చాడు. ఇది మట్టి. ఎలాంటి వాడిని రే రారా అనిపిస్తాడు ఒక రోజున, అది మళ్ళీ క్యాగేయటం. దీనికి రివర్స్గానే ఉంటుంది మనకు వ్యాఖ్యానం ఎప్పుడు కూడా. మొత్తం అయిపోయిన తర్వాత సాపు చుట్టేసినప్పుడు చెప్తాం ఈ సబ్జెక్ట్. కానీ యాక్చువల్గా అది కాదు. కాబట్టి మనము క్రీస్తులో యుగ యుగములపు నుంచి జగత్తు పునాది వేయబడకత్తమే. క్రీస్తులో నన్ను 1976 April 23 మంటికి మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా హల్లెలూయా. నాకు ఒక పని అప్పగించాడు. ఏం పని? నా మహిమను అర్థం వల్లే భూమి మీద ప్రతిఫలింప చేయాలి, నా ప్రేమను ప్రకటించాలి, ప్రభు హితవత్సాన్ని ప్రకటించాలి, ప్రభు రాకని ప్రకటించాలి, తీర్పును ప్రకటించాలి, బీదలకు సువార్తను ప్రకటించాలి, అనుదిన అనుజనులకు సువార్తను ప్రకటించాలి. ఇన్ని పనులు పంపించాడు భూమి మీద. తిన్నగా చేశానంటే ఒక సువార్త తేడవత్తి లాగేస్తాడు. వెరీ సింపుల్. లోకాలు ఏం చెప్పాడు? నా ప్రాణమా సుఖించుము, తినుము, తాగుము. అనేక సంవత్సరములకు సరిపడా నీకు సమకూర్చాను అంటే ఓ ద వర్డ్ ఫుల్ వెర్రి వాడా. ఈ రాత్రి నీ ప్రాణము ఎవరాలు? అది సబ్జెక్ట్. 100 to 70% పాస్టర్ కూడా కళ్ళు మూసుకొని చదువుతారు. అది ఏమంటారు? ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను అనలేదు దేవుడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. సంబడి ఆస్కింగ్ ప్రభు. వేస్ట్ మేళ భూమి మీద అని లాగాయి అని ఒక కమిటీ గోల పెడుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కొంతమంది ఉన్నారు, ప్రభు వీడి భూమి బరువు తప్ప ఉపయోగం లేదు, దీని నిమిత్తం నేల ఏల వ్యర్థమైపోవలను, వీడికి వనరులు, వీడికి జీవితం, వీడి కుటుంబం, ఇన్నెందుకు ప్రభువా? వీడి వల్ల ఫలం లేదు, దీని నిమిత్తం నేల ఏల వ్యర్థమైపోవాలి, వీడి మీద పెట్టిన పెట్టుబడి, ఉపదేశం, రక్తం, ఆత్మ, అభిషేకం, కాపుదల, దేనివల్ల ఉపయోగం లేదు. నీ రాజ్యానికి కానీ సంఘానికి కానీ నామానికి కానీ మహిమ తెచ్చే రకం కాదు. వాడిని తీసేసుకో ప్రభువా అని ఎవడైతే ఫలించడో, ఎవడైతే దేవుని సంకల్పంలో అమర్చబడడో, ఎవడు దేవుని కొరకు జీవి
జీవించడో వాడి విషయమై ఒక గుంపు ప్రార్థన చేస్తున్నారట. నీ గురించిన మొర ఎక్కువైపోయిందిరా, ఏం చేయమంటావు, ఈ రాత్రి తీసేసుకోనా అన్నాడు ఆయన. మీరు గమనించండి, నోవహు జలప్రలయానికి ముందు ప్రజలందరూ పాపం చేసినప్పుడు ఆయన ఇదేమన్నాడు, వీరి గురించిన మొర ఎక్కువైపోయింది నాకు. గుర్తుందా పాయింట్? సోదమ గొమొర్రాల దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల పాపాలు ఎక్కువైపోతే, అబ్రహాం ఇంటికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు భోజనానికి వచ్చినప్పుడు, ఆమెన్, అది అయిపోయినది వెళ్ళిపోతూ, నేను విన్నట్లుగానే ఇక్కడ ఉందో లేదో చూచుటకు యెహోవా సోదొమ గొమొర్రాకు వెళ్ళిన. వీరి గురించిన మొర బహు విస్తారమైపోయింది. దేర్ ఆర్ సంబడీ ఇన్ హెవెన్ హూ క్రైస్ ఫర్ ఎ పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్సర్టింగ్ ఇన్ గాడ్స్ ప్లాన్ అండ్ ఇటర్నల్ పర్పస్ ఫర్ దేర్ ఓన్ లైఫ్స్. తమ జీవితముల పట్ల దేవునికి నిత్య ప్రణాళికలు అమర్చబడకుండా అటు ఇటు చెదిరిపోతున్న వారి గురించిన మొర్ర ఒకటి జరుగుతుంది అక్కడ. ఎంత భయంకరమైన విషయం! కాబట్టి మనం ఆలోచించాలి, జలచరములు జలములలోనే బ్రతకగలవు, దేవుని బిడ్డలు దేవునిలోనే బ్రతకగలరు. బయటకు వస్తే యు హావ్ నో లైఫ్. మీరు ఆలోచించండి, ఇప్పుడు జలములు లో ఉండటం జలచరాలు పుట్టించబడ్డాయి. మన దగ్గర ఇప్పుడు తరతరాలు చూడండి, ఎక్కడ ఉన్నావు మరి? ఇప్పుడు క్రీస్తుకు వెలుపడికి వచ్చేస్తే ఉండగలవా? ఇవాళ భూమి మీదకి చర్చకు వచ్చాక మారు మనసు పొందాక బాప్తిసం పొందాక కాదు సార్, మనం అసలు ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ ఉన్నామండి? ప్రభులో ఉన్నామండి. ఈ భూమి మీదకి వచ్చాక బయటకు వచ్చే ఫెసిలిటీ వచ్చింది మనకి. ఎప్పుడు ఎరుసలేమేనా ఎరుకోకపోవద్దును, దారిలోనే ప్రోగ్రామ్ అయిపోయింది అడిగి వద్దు. మనం ఎక్కడ ఉండాలి? ప్రభులా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. మీకు అర్థం కావడానికి యూదాపత్రిక 6వ వచనం, ఎన్నో అధ్యాయులు అడిగితే మీకు బైబిల్ తెలియనట్లు లెక్క. యూదాపత్రిక 6వ వచనం, అక్కడ చూడండి, తమ నివాస స్థలములు విడిచిన దేవదూతలు. స్తోత్రం అనండి. దేవదూతలకు యోబు గ్రంథంలో ఉన్న బిరుదు ఏమిటి? 38వ అధ్యాయం, దేవుని కుమారులు. దేవర్ ట్రీటెడ్, దేవర్ కాల్డ్ యాజ్ సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారు. శూన్యంలో వాళ్ళు సృష్టించారు దూతలండి. కొన్ని కోట్ల మంది వచ్చారు, వాళ్ళు మేము ఎవరమే, ఏంటి, ఎక్కడ, వాళ్ళకి ఏమర్థం కావట్లేదు. విశ్వాంతరంలో ఒక మహిమ కలిగిన వెలుగు శబ్దం, నా కుమారులారా, ఎవరు, నేను మీ తండ్రిని సృష్టించిన దేవుణ్ణి, నేను మీకు తండ్రిని, మీరు నా కుమారులు. అప్పటి నుంచి తండ్రి అంటే ఆరాధన స్టార్ట్ చేశారు. అంతకంటే వాళ్ళు శూన్యంలోంచి పుట్టుకొచ్చారు, అంతే, కలగుదురు కాకుండా వచ్చేసారు, అంతే. ఇప్పుడు చెప్పండి, అందుకే దేవుడు వాళ్ళు ఏం చేశాడు, సృష్టించబడినది సృష్టించిన వారికి సంతానం అవుద్ది. దట్స్ వెరీ కామన్, క్వైట్ న్యాచురల్. కానీ దూతలు సృష్టించబడ్డారు, ఆయన సృష్టించాడు, ఆయన తండ్రి, వీళ్ళు సంతానం, దేవుని కుమారులు. ఇప్పుడు ఈ దేవుని కుమారులు చేశారంట, తమ నివాస స్థలమును విడిచారు. అందుకే ఏం జరిగింది బిడ్డ, తమ నివాస స్థలం విడిచిన దూతలను మహాదినమును జరుగుడు తీర్పు వరకు కట్టుక చీకటిలో నిత్య పాశములతో బంధించి భద్రం చేశాడు. 16వ వచనం, ఆ వారి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. చూసారండి, కటిక చీకటి గెలలో బిలములో నిత్య పాశములతో వారిని బంధించి భద్రం చేశాడు. ఎందుకు ఇంతకాలు చేసిందండి? తమ నివాస స్థలములు విడిచారట. ఇప్పుడు చెప్పండి, మన నివాసం ఏంటి? మన నివాసం ఏంటి? ప్రభువే. ఆయన తానే తన గుడారం వారి మీద, గొర్రె పిల్లే వారికి గుడారం, గొర్రె పిల్లే వారికి దీపం, ప్రభువే మన గుడ. యెహోవా నామము బలమైన దుర్గం, నీతి మందులు అందులో ప్రవేశిస్తాడు. మీకు అర్థమైందా? అంటే ప్రభువే మన ఆశ్రయం. అంటే ప్రభువులో ఉంటేనే జలచరాలు మావు. దేవునికి స్తోత్రం. జలములో ఉంటేనే బయటకు వస్తే కొర్రమైన కాదు ఏమైనా, స్తోత్రం, ఆమేన్. అరగంటకు అడ్రస్ ఉన్నాయి, అలాగే దాటితే నరకమైన శాస్త్రం, నీకు ఏమి లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎంతసేపు మన ప్రభ, మన వెలుగు, మన బలం, మన అభిషేకం, మన హడావుడి మనం ప్రభువులో ఉన్నంత వరకే, ప్రభులోంచి బయటకు వచ్చామా, చిత్తులోంచి బయటకు వచ్చామా, సంకల్పంలోంచి బయటకు వచ్చామా, కృపలోంచి బయటకు వచ్చామా, ఏర్పాట్లోంచి బయటకు వచ్చామా, వేర్ నథింగ్. 5వ రోజు పాఠం ఏంటంటే, ప్రభువులోనే మన జీవం, ప్రభువులోనే మన బలం. తిమ్మింగలమైన ఒడ్డుకొత్తే సత్తమే, ఏమీ లేదు అక్కడ. మన 200 చచ్చిపోయినాడు తిమ్మంగలు, ఎంత ఘోరం, పెద్ద పేద తిమ్మ 200 తిమ్మింగలు చచ్చిపోయినాయి ఒక్కరోజునే, ఎంత భయంకరమండి.
అయ్యయ్యో ఇంత పెద్ద జీవరాశి కదా, ఎలాగలగ మేనేజ్ చేయ, ఇంక మేనేజ్ చేస్తే ఏముంది, ఎంతైనా మేనేజ్ చేస్తాం, నీళ్ళలో ఉంటే ఒడ్డుకొస్తే పోవటమే. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. అప్పుడు తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేసి ఏతాము బండ సందులో విశ్రమించెను అనుందా, నివసించెను. నివాసం అండి, విశ్రమం కాదు అది. అంటే తన పర్మనెంట్ అడ్రసే అది. ఫిలిస్తీన్లు తన మీదకి వచ్చారు, తన బాగా ఇబ్బంది పెట్టారు, వెళ్ళి ఏం చేశాడు, మీరు ఇలాగ చేస్తే మీ మీద పగ తీర్చుకున్నాకే చాలించుకుందని అనుకుని లేచి తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేశాను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో అక్కడ విశ్రమించడం కాదు, నివాసమే అది. సంసోనా నీ అడ్రస్ ఏదిరా, నా అడ్రస్సా, నేను బండ సందులో నివసించేవాడిని. ప్రతి యుద్ధానికి ముందు, ప్రతి యుద్ధము తర్వాత శాంసన్ బండ సందులో ఉండేవాడు. ఎలాంటి వాడు ఒక రోజున ఈ బండ సందులో ఎంతకాలం ఉంటావు అని బోరు కొట్టి వేరొక చోటికి చేరాడు, అది అతను లాస్ట్ డే అయిపోయింది. ఆ స్టోరీ మీకు తెలుసు, ఆ విషయాన్ని విశ్లేషించడం నాకు ఆసక్తి లేదు. సంసోనంతటి బలార్జునుడు ఎందుకు కుప్పకూలిపోయాడు, పరిగెత్తి పరిగెత్తి 300 నక్కలు పట్టుకుని తోకలు ముడిపెట్టి దివిటీలు పెట్టి ఫిలిస్తీన్ల గోధుమ తగలబెట్టినవాడు, 1000 మంది సర్దార్లు ఒకే దెబ్బకి చంపినవాడు, త్వరలతో తుంట్లను వెరగొట్టి ఇక్కడ పట్టుకొని ఇట్లా ఇరిచిపడేయడం మనుషుల్ని, ఏం బలం అండి అసలు అది. సంఖ్యలు దారిపోగలు తెంపేసేవాడు, సింహాన్ని చీల్చేసేవాడు, కోటలోకి వెళ్ళాక కోటగోడలు బడి బంధిస్తే ఆ కోటగోడ అడ్డగడలు పట్టుకొని ఇట్లా ఊపితే కోటగోడ మొత్తం తలుపులు చేసినంట, ఇట్టిసినాడు కొండ మీద గట్లని. అలాంటి బలార్జుడు కన్నులు పీకుతుంటే ఏం చేయలేకపోతున్నాడు. వాట్ ఎ ట్రాజెడీ. అలాంటి బలార్జుని తిరగలి విసురుతుండక ఆ దినాల్లో బానిస స్త్రీల చేత తిరగలి విసిరింపు చేశారు పనిష్మెంట్గా. అతను ఆ పని చేస్తున్నాడు, సింహమునే కూల్చినవాడే, కోటగోడ అడ్డ గడియలు ఓరబెరికిన వాడే, పరిగెత్తి 300 లక్కలు బంధించగలిగిన వాడు, ఫిలిస్తీన్ గోధుమ జల చంపగలి కాల్చగలిగిన వాడు, 1000 మంది సర్దాలు చంపగలిగిన వాడు, పచ్చి గాడి దవడ ఎముకతో శవాలు కొప్పరేసిన వాడు, ఇలాంటి వాడు కనీసం సంఖ్యలను తెంచుకోలేకపోతున్నాడే. ఈ శాపం కన్నా, ఈ బాధ కన్నా, ఈ నష్టం కన్నా ఎక్కువ దుఃఖం కలిగింది ఒకటి చెప్పనా మీకు, యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. దట్ వాస్ ద ట్రాజెడిస్ట్, వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్. నువ్వు ఆత్మను కోల్పోవటమే దరిద్రం, అభిషేకాన్ని కోల్పోవటమే దరిద్రం, నడిపింపును కోల్పోవటమే దరిద్రం, దేవుని శక్తిని కోల్పోవటమే దరిద్రం. అదే కాక అది కోల్పోయినట్లు ఎరగకపోవటం, యాజ్ ఇఫ్ హి హాడ్ ద సేమ్ అనాయింటింగ్, రెచ్చిపోతాడు చేయడానికి వచ్చి, బట్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. అభిషేకం పోయిందన్న సంగతి అతనికి తెలియలేదట. ఎప్పుడు మామూలుగానే అదే అభిషేకం తన ఉన్నట్టుగా లేచి ఆయ్ అని విడచిమ్మదాం అనుకుంటే శక్తి రాట్లా, కేకలు ఉన్నాయి, ఎరుపులు ఉన్నాయి, అనాయింటింగ్ రాట్లా, హడావుడు ఉంది, అభిషేకం రాట్లా, మాటలు ఉన్నాయి, శక్తి విడుదల అవ్వట్లా. ప్రదర్శనే ప్రదర్శన, మినిస్ట్రీ హ్యాస్ బికమ్ ఏ పర్ఫార్మెన్స్, దట్స్ ఆల్. పరిచర్య స్టేజ్ మీద ఒక ప్రదర్శనగా మారిపోయింది. నథింగ్ ఇస్ హ్యాపెనింగ్, అభిషేకం లేదు, ప్రభావం లేదు, కార్యాలు లేవు, మాట్లాడుతుండగా దేవుని భయం రాట్లా, పాడుతుండగా దేవుని సన్నిధి రాట్లా, వాయిస్తుండగా యెహోవా హస్తము దగ్గర రాట్లా. దెర్ వాస్ నథింగ్, బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ సంథింగ్. ఎందుకని, యెహోవా తనను విడిచిపెట్టాడని తనకి తెలియట్లేదు. అసలు నేను ఎక్కువ బాధపడేది అదే, అభిషేకాన్ని కోల్పోవటం కన్నా కోల్పోయినట్టు తెలియకపోవటం దారుణం. సంసారా నీకెలా జరిగింది, చిన్నప్పటి నుంచి నాజులు కలిగి పెరిగినవాడు కదయ్యా, నీకోసం నీ తల్లి కూడా నాజీరులో ఉంది కదయ్యా, వరపుత్రుడు కదయ్యా, నేను దేవుని ఆత్మ రేపుతూ రాగా దేవుని కోసం పెంచబడ్డవాడివే, నీ బాల్యం ఎంత పవర్ఫుల్గా ఉండేది, ఎందుకు ఇలాగ అయిపోయావు శాంసన్, యు జస్ట్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద
వెరీ పర్సనల్ డ్వెల్లింగ్ ప్లేస్. నీ కొరకు మాత్రమే కేటాయించబడ్డ ఒక అద్భుతమైన నివాస స్థలం నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. యు నీడ్ టు ఫేస్ ఆల్ దిస్ కాన్సిక్వెన్సెస్. పర్యవసానాన్ని అనుభవించాల్సిందే తప్పదు. ఇప్పుడు ఆదమా, ఏదేనలో ఉన్న సౌఖ్యం బయట రాదు నాన్న, బయట రాదు, నీకు ఛాన్స్ లేదు. ఏదేనలో నువ్వు వ్యవసాయం చేయక్కర్లేదు, పెద్దగా కలుపు తీసుకుంటే చాలు, నీళ్లు పోయక్కర్లా, ఆవిరిలో చేస్తాయి చెట్లకి. ఏదేనలో కష్టపడక్కర్లా, శత్రువు లోపల జరపడకుండా కంచెను దిట్టపరుచుకుంటే చాలు. ఏదేనలో నువ్వు ప్రయాసపడక్కర్లా, మెలకువగా ఉంటే చాలు. ఇప్పుడు నువ్వు దున్నాలి, ఇప్పుడు నువ్వు విత్తాలి, ఇప్పుడు ముండ్ల పొద్దులు తీయాలి. ఎందుకు అష్ట దరిద్రం? ఎందుకు పంచ మహాపాతకం? ఎందుకు నీకు శాపం? నీ నివాస స్థలమును విడిచిపెట్టావు. అవ్వా, నువ్వు ఉండాల్సింది నువ్వు ప్రక్కలో, నువ్వు అటు వెళ్ళావు. దట్ ఈస్ ద డేంజరస్ పార్ట్. నీ నివాస స్థలం ఏది? ఐదవ దినాన పాఠం, మనం బయట బ్రతకలేం. ఆమేన్. మనం ప్రభువులోనే మన జీవనం. అందుకే పౌలు గారు అంటారు, మనం కాగా మనము చనిపోయినను బ్రతికినను ప్రభువారమై ఉన్నా. మనకి ఇంకొక దిక్కు లేదు. ప్రభులో ఉన్నామా, సింహాలు చీల్చి పడేస్తాం, కోట కోటలు ఓడబెరికేస్తాం, దేవునికి స్తోత్రం. బయటకు వచ్చామా, దారపోకుని టెంపులే మనం. బికాస్ వి డోంట్ హ్యావ్ అవర్ ఓన్ గ్లోరీ. మనకంటూ సొంత మహిమ, సొంత బలం లేదు. వీర్ 100% డిపెండెంట్స్. ప్రభుపై ఆధారపడిన వాళ్ళం. ప్రార్థన శక్తి ఉండాలి, ఆరాధన అభిషేకం ఉండాలి, వాక్య ప్రభావం అని మీద ఉండాలి, దేవుని ఆత్మ నడిపింపు ఉండాలి. వి కెనాట్ మేనేజ్ అన్నారు. ఓ నో వే, నో వే. మహామహా వస్తాదులు పోయారండి. ఏ పాత్రలో మనం పడిపోయిన వారు, ఓడిపోయిన వాళ్ళందరూ చేతగలను అనుకున్నారా? ఒకప్పుడు వాళ్ళు మనకంటే వస్తాదులు కాదండి. ఎక్కడో ఒక చిన్న పొరపడుతుంది, దెబ్బైపోయారు. మనము ఎన్ని తలాంతులు గలవారమైనా, ఎంత సబ్జెక్ట్ గలవారమైనా, ఎంత జ్ఞానం గలవారమైనా, జలచరములతో ఒక పాఠం ప్రభువు మనకు చెప్తున్నాడు. అవి నీళ్ళల్లో ఉంటేనే ఎట్లా బలంగా ఉంటాయో, అలాగే మనం కూడా ప్రభులో ఉంటేనే దీవించబడతాం, ప్రభులో ఉంటేనే ప్రకాశిస్తాం, ప్రభులో ఉంటేనే వాడబడతాం. బయటికి రావద్దు, మనం ఎరుషల నుంచి బయటికి రాకూడదు. సంహారత తిరుగుతున్నాడు, గుడారం నుంచి బయటికి రాకూడదు మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శత్రువు చేతికి పట్టణం అప్పగించబడుతుంది, మిద్దె దిగి రాకూడదు మనం. ప్రభు తేటగా మాట్లాడుతున్న ఉపదేశం ఇది. దేర్ ఇస్ ఎ సేఫ్ జోన్ ఫర్ అస్. అది కేవలం మన ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రభులో ఉంటేనే. ఇలా ఎంతకాలం ఉండాలి మనం? ప్రకటన 14:13 చెప్తున్నాడు, ప్రభునందు మృతి పొందు మృతులు. అంటే మన చావుకరు ఎక్కడ ఉండాలండి? యోహాను 17:7, నా యందు మీరు, నువ్వు మీ యందు నా మాటలు ఉంటే మీకు ఏది ఇష్టమో. మనం ఎక్కడ ఉండాలి? ప్రభులో. ప్రభులో నా యందు నిలిచి ఉండుడే. ప్రభులో ఉండాలి దేవుని బిడ్డలారా. బయటకు వచ్చేస్తే మనకి ఇంకేమి లేదు. చాలామంది ప్రభుల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎవరికోసం? ఎవరికోసం బయటకు వచ్చేస్తున్నారు? ఆ ఎరుకో త్రోవకి వెళ్ళేవాడు ఎవరికోసం వచ్చాడు? ఎవరికోసం కాదు. ఎప్పుడు ఇక్కడే ఉంటాం, కాస్త బోర్ పడుతుందని బయటకు వచ్చాడు అంతే. వాళ్ళు శాశ్వత గెలిచిన వదిలేద్దాం కాదు, సరదాగా ఒక పూట ఎరుకోకి వెళ్దాం, ఎప్పుడు ఇక్కడైనా. అతనికి ప్రమాదం ఉంది. యెహోషువతో ఉన్నటువంటి ఆ వేగులో చెప్తున్నారు, మీరు మిద్దె దిగ్గకి ఎందుకు వస్తే మాకు సంబంధం లేదు. దేవుడు మా చేతికి పట్టణమును అప్పగించు ఆ దినమున మిద్దె మీద ఎవడు ఉంటాడో వాడు సేఫ్గా ఉంటాడు. మిద్దె దిగ్గకి ఎందుకు వస్తే మేము ఉత్తరవాదులం కామిక. ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా గుడారంలో ఉన్నారు. పస్కా బలి పశువుకు రక్తం వారి గుడార కమ్ముల మీద ప్రోక్షించబడింది. వీధులు ఎవరు తిరుగుతున్నాడు? సంహారతో తిరుగుతున్నాడు. ఎవడు సేఫ్కుంటాడు? ఎవడు గుడారంలో ఉంటాడో వాడు సేఫ్కుంటాడు. ఇప్పుడు చెప్పండి, గుడారంలో ఉన్న అందరూ పరిశుద్ధులా? సైన్యంలో లేరా? ప్రభుని బాధపెట్టిన లేరా? హృదయం ముందు ఐగుప్తునకు పోగోరి వాగ్దాన దేశానికి వస్తున్న వారు లేరా? లోపాలు ఉన్నాయండి, ఎవడు పరిపూర్ణుడు కాదండి. కానీ ఎందుకు బతికిపోయారు? లోపములు ఉన్నను వారు లోపలు ఉన్నారు కానీ బతికిపోయారు. బయటకు వచ్చిన వాళ్ళందరూ పాపిస్తులు కాదు, లోపములు లేకపోయినను బయటకు వచ్చేందుకు పోయారు. అంటే నీ భక్తి జీవితంలో కొన్ని కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, నీ అంతరంగ జీవితంలో కొన్ని తేడాలు ఉండొచ్చు, నీ భక్తి అనుసరణలో కొంత వైఫల్యం ఉండొచ్చు. కానీ నువ్వు ప్రభులో ఉంటే బతుకుతావు. నువ్వు జీవితాన్ని బాగానే కాచుకుంటూ ఉన్నా, ఏ పాపాలు నీచమైన కార్యాలు చేయకపోతున్నా, దేవుని చిత్తంలో నుంచి, ప్లాన్లో నుంచి, పర్పస్లో నుంచి, ఆయనలో నుండి నువ్వు బయటకు వస్తే కనుక నో మోర్. నీ పేరు కీర్తిశేషులు
స్వర్గీయ చెప్పుకోవాల్సింది. ఒకప్పుడు అండి పలానా బ్రదర్, ఒకప్పుడు అండి పలానా సిస్టర్, ఒకప్పుడు అండి పలానా బిడ్డ, నువ్వు గత చరిత్రకి వెళ్ళిపోయావు. నీకు మిగిలింది కీర్తి శేషమే, నీకు భవిష్యత్తు లేదు, నీకు ఇంకా గతించిందే ఉంది. కమాన్, మీరు ఒకప్పుడు ప్రార్థనలు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఒకప్పుడు ప్రభువులు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు? ఒకప్పుడు విశ్వాసం ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు? ఒకప్పుడు సమర్పణలు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు? ఒకప్పుడు వాక్యం ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు? ఒకప్పుడు ప్రార్థనలు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు? క్రీస్తులోని స్థానం ఏంటి? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు? ఆదామా నీవెక్కడా? దేవుడు తెలియదండి. ఎందుకు అడిగాడు మరి? నీ స్థితిని నువ్వు చెప్పుకుంటే నీకు ఇద్దరిని హెల్ప్ చేద్దామని. ఆమేన్. ఆ ఉద్దేశం అడుగుతాడు, ఎక్కడ ఉన్నామని తెలియదండి దేవుడికి. నువ్వు జవాబు చెప్పుకునే మనసు నీకుంటే నీకు నిశ్చయంగా సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, ఇక్కడ ఉండాల్సిన ఉన్నాయి కానీ ఐ రియలీ ఫెయిల్, ఏ రెండు తప్పిపోయానయ్యా, ఇక్కడ బలహీనపడ్డానయ్యా, నేను నీ ముందు ఉండవలసిన వాడిని, చెట్టాను కలిగి వెళ్ళిపోయాను ప్రభువా, దిస్ ఇస్ మై మిస్టేక్ ఓ లార్డ్, ఐఎమ్ రియల్లీ సారీ లార్డ్ అంటే హీ హాస్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ హెవెన్ టు హెల్ప్ యూ, టు సపోర్ట్ యూ, టు రెస్టోర్ యూ. నిన్ను తిరిగి సమకూర్చడానికి నా దేవుడు తిరిగి వచ్చాడు. నువ్వు నోరు తెరకపోతే ఎట్లా హెల్ప్ చేస్తాడు నీకు? యు హావ్ టు క్రై అవుట్ లార్డ్, దిస్ ఇస్ మై పొజిషన్. యోబు ఏమంటాడు? విజ్ఞానం గల మనుషులారా చెప్పండి, నా నోటి మీద చేతుంచుకుంటారా, మాట్లాడండి, నేను ఏ విషయం ముందు తప్పిపోతినో అది నాకు తెలియచేయండి. ఎంత అద్భుతమైన మాట అండి. యోబు అంటాడు, కూర్చొని నలుగురు స్నేహితులు వస్తే కిందకు కూర్చొని నోటి మీద చేయి పెట్టుకొని చెప్పండి, నేను ఏ విషయం తప్పిపోయిన చెప్పండి, ఐఎమ్ రెడీ టు కరెక్ట్ మై సెల్ఫ్, సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీవెక్కడా, నీవెక్కడా, నీవెక్కడా. నీ ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉంటే బతికిపోయినట్టు లెక్క. నీ జవాబు దేవుని కృపకు పాత్రమైందైతే నువ్వు కోల్పోయిన మొదటి స్థానం మళ్ళీ నీకు వచ్చింది. అదే మహిమ, అదే ఆత్మ, అదే అభిషేకం, దేవునితో ముఖాముఖి అనుభవం. యు విల్ రెస్టోర్డ్ లైక్ ఎనీథింగ్. యెస్, వి ఆర్ వర్షిపింగ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. తిరిగి సమకూర్చు దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. పడిపోయిన భూమిని మళ్ళీ లేపలా, పడిపోయిన దావీదు గుర్రాన్ని లేపలా, మునిగిపోయిన గొడ్డల్ని పైకి తేలా. ఏడిస్తే ఎవరిని వదిలేశాడు ఆయన? బతుకంత పచ్చి పాపాలతో బతికిన పాపత్తులన్న కాలం మీద పెడితే పరిశుద్ధురాలిగా మార్చేసిపోయాడు ఆయన. నిన్నెందుకు వదులుకుంటాడు? నిన్నెందుకు విడిచిపెడతాడు? నువ్వు మోకాల మీద పడక, నువ్వు కన్నీరు కార్చక, హృదయాన్ని కొమ్మరించి ప్రార్థన చేయక రా ప్రభు సన్నిధిలో మోకరించు. వి హావ్ ఎ వండర్ఫుల్ గాడ్ ఇన్ జీసస్ హూ ఇస్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి సమకూర్చు ఒక సర్వశక్తి గల దేవుని మనం సేవిస్తున్నావు. జలచరములలో ప్రభు మనకిస్తున్న పాఠం, అవి జలములలో బ్రతుకుతాయి కానీ బయట బతకలేవు, మనుగడ సాగించలేవు. అలాగే మనం ప్రభువులోనే తప్ప బయట మనకు బలమేమి కూడా. ఇక్కడ మోకరిస్తే దుర్గములను పడద్రోహి జరగలం, ఎలక్షన్లను పడితే గెలవలేం. ఇది మన విజయస్థానం, అది మంద కాదు. నో, దట్ ఇస్ నాట్ అవర్ ప్లేస్. మొసలి బలం నేలలోనే, ఒడ్డు మీద కాదు, మన బలం ప్రార్థనలోనే. నాజీరులో ఉంటే సంసోను ముట్టుకోలేని ఎవడు సార్, రమ్మని ఎవడు ముట్టుకుంటాడో? సింహం ముక్కలు ముక్కలు అయిపోయింది, చీల్చిపడేశాడు అంతే. నాసి నుంచి బయటకు వచ్చాక ఒక ఆడపిల్ల ఆడుకుంటుందా జీవితంతో? సింహాలు ఓడిపోయినానా? నీ బలం ఎంత నీకు తెలీదా? నీకు ఇచ్చిన వరం నీకు తెలీదా? నీకు ఇచ్చిన అభిషేకం నీకు తెలీదా? నువ్వు అనుభవించిన ప్రేమ నీకు తెలీదా? ఎంత సింపుల్గా బయటకు వచ్చావు ఈరోజు నువ్వు? మళ్ళీ నీ పొజిషన్ నీ జ్ఞాపకం చేయాలని రొమ్ము కొట్టుకొని ప్రలాపిస్తున్న ఒక తల్లిలాగా, వెతుక్కుంటూ తప్పిపోయిన బిడ్డ కోసం ఏడుస్తున్న తల్లిలాగా, ఆదామా నీవెక్కడని అడుగుతున్నాడు ప్రభు. ఓ, ఈరోజు దేవుని బిడ్డల స్వరం వినగలిగితే, ఆ కేక వెనక ఆర్తితో ఉన్నటువంటి ఒక తల్లి మనసు చూడగలిగితే, నువ్వు పరిగెత్తుకునే కాళ్ళ మీదకి రాగలిగితే, నువ్వు కోల్పోయిన సమస్త నీకు ఇవ్వదన్నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునిగాక. కమ్ బ్యాక్ టు ది ఒరిజినల్ ప్లేస్. తమ నివాస స్థలములో విడిచిన ప్రధాన దూతలే, ఓ పెద్ద దూతలే, కటిక చీకటి బిలములో నిత్య పాశములతో బంధించబడ్డారు దేవుని బిడ్డలారా. మన నివాస స్థలం మన ప్రభువే, ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలోనే మన ప్రపంచం, ఆయనలోనే మన సమస్తం. ఎప్పుడు దాకా? ప్రభువు నందు మృతి పొందే వరకు మనకు అందిస్తుంది. ఎక్కడ జీవిస్తున్నావు నువ్వు? డబ్బులోనా,
రాజకీయంలోనా, లోకంలోనా, శరీర రాష్ట్రంలోనా, శరీర కార్యాల్లోనా, అది మన డ్రెస్ కాదా? అది మన డ్రెస్ కాదా? ప్రభులోకి వచ్చేసేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఒకటి, జలచరములు చెప్పండి. జలములలోనే బయటకు వస్తే వాటికి జీవితం. రెండవది, ఎక్కువగా జలచరములు అవి ప్రవాహానికి ఎదురెత్తుతాయండి. వాటి లక్షణం అది, ప్రవాహానికి ఎదురెత్తుతాయి. ఆ ఫ్లోలో పడి కొట్టుకుపోవు. అవునంటారు కదంటారా? మీకు సింపుల్ ప్రశ్న అడుగుతాను, మీకు జనరల్ నాలెడ్జ్ ఎంత ఉందో. ఒక రిజర్వాయర్ గేట్లు ఎత్తారు, వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఏమండి, ఇప్పుడు రిజర్వాయర్కి గేట్లకి యువతల పక్కన పడితే చేపలు బాగా దొరుకుతాయి, యువతలు దొరుకుతాయా? ఏమో మార్కెట్లకు వెళ్ళి తెచ్చుకోవడం, కానీ మేము ఆ స్పాట్లు ఎప్పుడు చూడలేదంట. ఈసారి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీరు చూడండి, ఎప్పుడైనా గమనించండి ఈసారి. ఆ మహాసమృద్ధి జలాశయంలో అక్కడ ఉంటారు మీరు చేపలు పట్టుకునే వాళ్ళు, వలలు పట్టుకొని. యువతలు ఉంటారు, ఎందుకు అనుకుంటున్నారు? ఆ ప్రవాహంలో పడి చేపలు పట్టుకొచ్చేస్తేనా? ఆ ప్రవాహంలో పడి తెలియకుండా ఫ్లోలో వచ్చేస్తాయి అవి. కానీ రెప్ప పాటలో ఆ మహాప్రవాహానికి ఎదురెక్కుతుంటాయి చేపలు, మళ్ళీ లోపలికి వెళ్ళడానికి. అక్కడ దొరుకుతాయి చేపలు వాళ్ళకి, కరెక్ట్గా అక్కడ వేసి కూర్చుంటాడు. ఈజీ అనమాట, ఏం కష్టపడి అక్కర్లేదు. చేప గుణం అది, అరే పొరపాటుని బయటకు వచ్చాను రాని ఇక తిరుగుద్ది ఇటు, ఇక తిరిగి ఎక్కుతుంటుంది. ఏసు రక్తమేజీ పులస పేరున్నారు మీరు, గోదావరి చెప్ప పులస. గోదావరి జిల్లాలో దాని సామెతని తెలుసా? పుష్టలైన తాకట్టు పెట్టాలి పులస తినాలని, అంత ఫేమస్ అండి. ఈ మాత్రం కేజీ చేప ఉంటే 3,000, 5,000, 7,000 మంది రోజులు కూడా ఉన్నాయి ఆ చేపలు. ఒక్క చేప పోనేది ప్రశాంతంగా తినొచ్చా? దాని మీద దాంట్లో ఉన్న ముళ్ళ కంప భూమిది అక్కడ ఉండదు. కొన్ని లక్షల ముళ్ళ చేపలు ఉంటాయి. దాని ప్రాసెస్ వేరు, ఆ పాక శాస్త్రం ఇప్పుడు మీకు చెప్పలే, కానీ అది వేరే గొడవ. ఇప్పుడు వినండి, ఇప్పుడు దానికి అంత టేస్ట్ అని తెలుసా కారణం? దాని ఒరిజినల్ దాని పేరు ఇలస. ఇలస అది ఎక్కడ ఉంటుంది? సముద్ర జీవి అది. అది అసలు నదీ చేప కాదండి, సముద్రంలో అది. కొత్తగా వర్షాలు పడితే కొండల మీద పడి ఎర్రటి బురద నీరు ఆ మట్టి అంతా గోదావరిలోకి వస్తుంది. ఆ ఎర్రటి నీళ్లు ఆ ప్రవాహం ఎక్కడికి వెళ్తుంది? నదులోదంతా సముద్రంకి వెళ్తున్నప్పుడు ఈ సముద్రంలో ఉన్న చేపలన్నీ అక్కడే ఉంటాయి. కానీ ఈ ఒక్క ఇలసల చేప ఆ మట్టి వాసన కొత్త నీరు టేస్ట్ మరిగి, అరే ఈ మన ఉప్పు నీళ్ళ కన్నా ఈ నీళ్ళు బాగున్నాయని సముద్రానికి ఎదురెక్కుద్ది. ఇక ప్రవాహానికి ఎదురు నదిలోకి వస్తుంటుంది. ఆ నీళ్లు తాగుతా నీళ్లు తాగుతా అరకేది చేప యానామ అమలాపురం అవతల నుంచి గోదావరికి వచ్చేపాటి కేజీకి వచ్చేస్తుంది. ఈ నీళ్లు తాగుతా బలపడిపోతుంటుంది. ఈ నదీ నీరు తాగేపాటికి చేప టేస్ట్ మారిపోతుందండి. ఇలస కేజీ 50 కంటే 10 సార్లు ఎక్కడ 50 రూపాయలు ఎందుకు రా అని, అది ఇక్కడికి వస్తే 3,000, 5,000. దానికి రేంజ్ ఎందుకు పెరిగింది తెలుసా? అది సముద్రంలోనే ఉంటుంది, దాని బతికే అంతే. 50 రూపాయలు మించి పెరగదు అది. అదే బయటకు వచ్చి ఎదురెక్కింది ప్రవాహానికి, నదులన్నీ సముద్రంలో పడితే ఇది ఎదురెక్కుతుంది బయటికి. దాని ఏంటి అని తెలుసా? 2-3 సున్నాలు పెట్టేయాలి పక్కన తాపదం. రెప్పపాట్లో దాని వాల్యూ పెరిగిపోయింది సార్. నేను చెప్పేది అదే, ఎదురెక్కినడుకున్న వాల్యూ డౌన్లో పోయేడుకు ఉండదు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. కొంతమంది కాల ప్రవాహంలో పడి కొట్టుకుపోతారు, అక్కడికి ఏం స్పెషాలిటీ ఉండదు. జనం ఎట్టుపోతే ఫ్యాషన్ ఎటుంటే చెప్పరే, ఊపి ఎటుంటే. మనం ఒక్కడేమైనా సరే ప్రవాహానికి ఎదురేదాలి. మన క్వాలిటీ ఏది? భూమి మీద మొత్తం అన్ని జాంతాలని 100,000 మంది జనంలో ఒక్కడొక్క చెక్క ముక్క అందించలేదు. అందరూ అటకారం ఆడుతున్నారు. నవ్వు ఒక్కడే చేప జీరిగ్గా వాడు చేసుకుంటున్నాడు. నలుగురుతున్నారాయన కులంతో గోవిందాకి మనం ఊరందరూ దొకదారు, ఉలిపిరిగట్లు దొకదారులాగా ఒక్కడమే చేస్తావా ఏమిటి? అదండి కాల ప్రవాహంలో మనము చిచ్చి నువ్వు ఇలసా. ఎదురెక్కితేనే పులస. దేవునికి స్తోత్రం. నీ వ్యాల్యూ పెరిపోద్ది. అందరూ ఒక దారిని వెళ్తుంటే నువ్వు ఒక్కడు ఒక దారిని వెళ్ళగలవు. అంటే సపరేట్గా అడ్డగోలు సొంత దారిని కాదు, ప్రభు దారిలోకి మనం రావాలి. అందరూ లోకంలో కలిసిపోతున్నారు, జారిపోతున్నారు, అందరూ సంతోషంలో ఉన్నారు. ఏమండి దీపావళి వచ్చింది, అందరి ఇంట్లో టపటపా బేల్తే, మన ఇంటి దగ్గర కూడా బేల్తే ఏసు రక్తం ఏం చేయం?
ఆ లేదండి, నేను యేసురక్తమే యేసురక్తం అనుకుని పేల్చాను అండి. అయ్యబాబు మళ్ళీ ఈ టపాకాయకి పైన లక్ష్మీబాబు తీసేసి యేసుబాబు అని పెట్టే పేరు. బోర్లేని పనులన్నీ తీంగర పనులు చేయకూడదు అలాగా. కాల ప్రవాహంలో మనం మనం ప్రవాహానికి ఎదురేదాన్ని. మన బాడీ నేచర్, మన సిస్టమ్ అలాగ సృష్టించబడిందండి. మనం ఎదురెక్కితేనే మనం టేస్ట్ పెరుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. చా ఉపు నెలలో ఏముందో మజా, బయటికి రా. దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్పు గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్న ఉపదేశం ఏంటంటే, లోకమంతటా జరుగుతున్నట్టే మనకు జరగకూడదు. అందరూ పోయే సరదాగా మనం వెళ్ళకూడదు. ఇస్రాయల్ ప్రజలు ఏమన్నారండి? అందరికీ ఉన్నట్టే మాకు రాజు కావాలన్నాడు. ప్రభు కుదరదు, మీకు రాజు అన్నాడు. మీకు యెహోవాయ రాజు. మాకు బాగలేదు, ఒక ఎలక్షన్ లేదు, ఒక రాజ్యం లేదు, ఒక క్యాంపెయిన్ లేదు, డబ్బులు పంచడం లేదు, ఏమీ లేదు, చిరాగ్గాని మేమేదో మాకు నచ్చలేదు, అందరికీ ఉన్నట్టు మాకు రాజు ఉండాలి, మేము ఒప్పుకోమన్నారు. సమయాలు ఏడుస్తున్నాడు. అయ్యా తప్పు నన్ను అలా అనకూడదు అని గోలు పెడుతుంటే ఏసై అంటాడు, ఎంత బాధ ఉందా మాటలో, సమయంలో నువ్వెందుకు ఏడుచున్నావు? వాళ్ళు నిన్ను కాదు నన్ను తృణీకరించారు. నువ్వెందుకు ఏడుస్తావు? సర్లే, వారు కోరినట్టే వాళ్ళకి ఎవరు తెలుసు, దానికి వాళ్ళకి తెలుతుంది. ఒక్కొక్కరు వచ్చి ఏపేసుకున్నాడు వెళ్ళి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. మరి హోవే రాజుగా ఉంటే అంత అందంగా ఉండేది పరిపాలన? లోకులందరికీ ఉన్నట్టు మాకు నువ్వు రాజు కావాలి. మోషే కనబడకపోయేసరికి అందరికి ఉన్నట్టు మా ముందు నడుచుకు మాకు ఒకటి కావాలి. అందరికీ జరుగుతుంది కాబట్టి మనకి ఎలాగ జరగాలని కోరుకుందామా చెప్పండి. మొన్న ఒక మీటింగ్కి వెళ్తే నాకు ఒకటి సీట్ రాసి పంపాడు స్టేజ్ మీదకి సీట్. నేను పెద్దగా పట్టించు కానీ సింపాతులు పెడతాయి అనేది, ఎందుకంటే రస వస్తూ ఉంటే ఎవడో ఒకటి ఏదో రాత్రనే ఉంటాడు తెమలు తప్పనిక. సరే ఆ రోజు ఎందుకో చూద్దాం అనిపిస్తే, బైబిల్ అంతా ప్రేమ 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 ప్రేమ, నువ్వు మట్టుకు ప్రేమించొద్దంటావు, ఇదేం న్యాయం అని రాశాను నాకు కూడా. నేను వరుస పెట్టి అడుగుతున్నాను, తల్లిదండ్రులను ప్రేమించొద్దన్నానా, దేవుని ప్రేమించొద్దన్నానా, వాక్యాన్ని ప్రేమించొద్దన్నానా, సన్నిధిని ప్రేమించొద్దన్నానా, ప్రార్థనను ప్రేమించొద్దన్నానా, సహోదరులను ప్రేమించొద్దన్నానా, పొరుగువాన్ని ప్రేమించొద్దన్నానా, శత్రువుని ప్రేమించొద్దన్నానా, మరి ఇంకేం ప్రేమించొద్దన్నానా? మరి ఇన్ని ప్రేమించమన్నా సరే నన్ను ప్రేమించడానికి వ్యతిరేకంగా నా పేరు రాసేటాడు. నువ్వన్నీ ప్రేమించు 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 ప్రేమించానే కొట్టాను కదా టిక్కులు, ఒక్క దగ్గర కొట్టాను. ఏంటది అది? మరి దానికి మరి ఇబ్బంది పడిపోతే ఎలాగండి? అసలు ఏమీ ప్రేమించొద్దు, నువ్వు కర్కశమైన దుర్మార్గ మూర్తిగా నిలబడి నేను అన్నానా? మీరు ప్రేమమూర్తులుగానే ఉండు. కాకపోతే మరి సార్ నా నోటితో నేను సైతాన్ని ప్రేమించమని అనలేం కదా, లోకాన్ని ప్రేమించమని చెప్పలేను కదా, వద్దని అంటాను. మరి తెలివితేటలు ప్రదర్శించొద్దు దేవుడి దగ్గర. తెలివితో భక్తి చేయొద్దు, నా హృదయంతో చేయాలి భక్తి. నాశనం అయిపోయి బుద్ధి లేదు, తెలివితేటలు వాడకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి చక్కగా. హల్లెలూయా. లూసిఫర్ తెలివైనడు తెలివి తక్కువడా? తెలివిని వాడే కదా కిందకు వచ్చింది. మహోన్నతుల సమాజం ఎలా ఉంటుంది? దేవ నక్షత్రాల కన్నా పైన కూర్చేసుకుంటే ఎలా ఉంటుంది? మంచి ప్లాన్ వేసాడు, ఒక్క తనదని తెచ్చుకుంది పాతంలో మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. తెలివితేటలు వాడొద్దు నానా, ఆయన ఏం చెప్తే బుద్ధిగా చేసేద్దాం అంతే. అరే ఆరాధన చేయండి, ఆరాధన చేసేయాలి అంతే, ప్రార్థన అంటే అంతే. కానీ వద్దురా, తలక ఎందుకు వాడతావు, చచ్చిపోతావు కాబోతుంది. స్తోత్రం అంటలేదు మీరు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడుతున్న ఉపదేశాన్ని విందాం. మనం ప్రవాహానికి ఎదురేదాలి, మన క్వాలిటీ అది. లోక సంద్రములో ఎదురీదాలని సుడులుంటాయని ఎరుగుమురా, విశ్వాస యాత్రలో శోధన వలన శ్రమలుంటాయని ఎరుగుమురా, తీరము చేరిన మెప్పును ఘనత మహిమ కలుగునని గమనించరా, ఆ ప్రేమే నిత్యమురా ప్రభు సన్నిధి మోక్షమురా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సముద్రం అన్నాక అలలు వస్తాయండి. అమ్మో నాకు సముద్రం అనమాట ఇష్టము, కానీ అలలు ఆగిన రోజున పయనించేదను. నువ్వు పయనింతావు ఇంకా. మీకు గతంలో చెప్పాను కదండి, ఒకడు స్కూటర్ నేర్చుకుందాం, రోడ్డు ఎక్కితే బస్సు వచ్చిందని అమ్మో బస్సు అని పక్క వెళ్ళిపోయాడు. మళ్ళీ బయటకు వచ్చేప్పటి ఈసారి లారీ వస్తుంది, ఇది మరీ డేంజరు, లోపలికి వెళ్ళాడు. ఈసారి బయటకు వస్తే గేదెలు గుంపు వచ్చేస్తాయి, అయ్యో మీ కుమ్మేస్తాయి అని పక్క వచ్చాడు. ఈ లోపు కుర్రలందరూ బౌళ్ళు వేసుకొస్తున్నారు, ఇది డేంజరస్ ఫీల్ అవుతుంది బయట బయటకు వచ్చాడు. ఈ లోపు సీకరేట్ అయిపోయింది. రే పొద్దున బయటకు వచ్చాడు, సేమ్ స్టోరీ. ఈ రోజు స్కూటర్ పట్టు రోడ్డు మీద వస్తాం, ఎవరు రాగారు 20 సంవత్సరాలు అక్కడ స్కూటర్ వెళ్ళదడికి, స్కూటర్ నేర్చుకోవాలని రోడ్డు మీద కర్ఫ్యూ పెడతాడు. ఎవడన్నా నేర్చుకోవాలి సార్ ట్రాఫిక్లోనే, వీళ్ళు గ్రౌండ్లో నేర్చుకునే వాళ్ళు కదా యాక్సిడెంట్ లేదు రోడ్డు మీదకి వచ్చి. ట్రాఫిక్లో తోలిలోనే మరి కరెక్ట్గా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. గ్రౌండ్లో పట్టుకుని తిప్పుతాను, తిరిగిపోద్ది బండి. రోడ్డు మీదకి వచ్చి తిప్పేసాం అనుకో, ఎవరు ఒకటి తగిలించేస్తావు. జీవితం ఎక్కడా శ్రమల్లో, శోధనలో, పోరాటాల మధ్యలో రావటం తెలిపోవాలి లైఫ్. దేవునికి స్తోత్రం కలిగినక. పరముకు చేరే మార్గము ఇరుకని శ్రమలుంటాయని ఎరుగుమురా. ఇది ఇరుకు మార్గం కదండి, రొమ్ము పిడుచుకొని ఆహా ఏమి భాగ్యం అంటే అల్లం ఇందులో. విరిగి నలిగి దీనుడే తగ్గితే జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు అందులో. మేడం వంచకుండా రొమ్ము విరిచి నడితే ఇందులో ఈ దారి సెట్ అవుతాం. నలిగిపోవాలి, విరిగిపోవాలి, మొక్కలు అయిపోవాలి, అలా వెళ్ళిపోతే అవతలకి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కసారి అవతల పడ్డామో, పడితే నేతిలో పడితే గొప్ప, మనం వేగంగా స్వర్గంలో పడతాం. స్తోత్రం చెప్పండి, చెప్పగడిగా స్తోత్రం అని ఎదురైతే లైఫ్లో సవాలు రావాలి, శోధన రావాలి. సింపుల్ అండి. ఈరోజు ఎగ్జామినేషన్ అన్నాం అనుకోండి, అమ్మో టీచర్ అంటాడు ఎవడనమాట, సన్నాసి రకం స్టూడెంట్. ఎగ్జామ్ వద్దు ఏమవుతుందంటే, ప్లీజ్ ప్లీజ్ టీచర్ ఎగ్జామ్ పెట్టండి అన్నాడు అనుకోండి, ఆడు సరే నీకు వేసాడు. సిద్ధపడ్డ వాడికి ఏమో అలాగే ఉంటుంది, సిద్ధపడ్డ లేని వాడికి పద్దాకి మీ పని టెస్ట్లే పాఠం చెప్పండి. ఎదురు ప్రవాహానికి ఎదురు ఏదాలి సార్, మనం మన దమ్మది. ఒక భక్తుడు ఏమని పడాడు తెలుసండి, ప్రతి గాయము పరిశుద్ధత పెంచగా మరి అధికముగా శ్రమ కై వేడితి అని అడుగుతాడండి. మరి అధికముగా శ్రమ కోసం వేడుకున్నాడట, ఇంకొన్ని శ్రమలు ప్రభువా, ఇంకొన్ని కష్టాలు ఎవరిని అడుగుతాడండి. ఒక్కొక్క శ్రమ పరిశుద్ధతను పెంచుతూ ఉండగా, అమ్మ ఈ శ్రమంలో ఇంత పరిశుద్ధత కలుగుతుందా, అయితే నేను ఇంకొన్ని శ్రమలు కావాలి, నాకు ఇంకా పరిశుద్ధత కావాలి. ఎవడు సార్ అడుగుతాడు, పౌలు గారు అన్నాడు, ఆయన శ్రమలలో ఇంకా మిగిలినవి ఏమైనా కొదు ఉంటే ఆయన నాకు చెత్త బాగుండు అంటాడు. మనం ఏమనుకుంటాం, ఆయన శ్రమల వలన కలుగు ప్రతి దీవెన నాకు రావాలి. హల్లెలూయ. మన టీం అదే ఇంకా. కానీ పౌలు గారు అంటాడు, ఆయన శ్రమలో చాలా పడ్డాడే, ఇంకేమైనా కొద ఉంటాయంటవా, ఆయన నాకు వస్తే బాగుండు. అందుకని వాళ్ళ కిరీటం వేరు, ఆ సింహాసనం వేరు. అందుకని మనం ఏం చేస్తాం, కొంతమంది భక్తుల మధ్య ఇక ఈ కిరీటం ఇవన్నీ వేయాలని మాత్రం పర్లోకి వెళ్ళిపోతే చాలు, ఎక్కడ దగ్గర కారు పెట్టేసుకుని కూర్చొని పోతాను. అక్కడికి వెళ్ళిపోయినా ఇదే టికెట్, ఇంకా మనకు ఒక సింహాసనం ఉండాలి, కిరీటం ఉండాలి. ఆమెన్. జయించు అని జనముల మీద అధిపతిగా చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్ప గట్టిగా. హల్లెలూయా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఎదురేదాలి స్తోత్రం. దర్శనం వచ్చిందండి ఒక పిల్లోడికి, అన్నయ్యలు ప్రభు నాకు ఇలా చూపించాడు, ఎత్తి గోతులు పడేశారు. ఆహా నా దర్శనం ఏమాహీను, ప్రవచనములు నిరర్థకమైపోయినవి కదా, ఎంత మోసపోయాను ప్రభువా, నన్ను నువ్వు సింహాసనం మీద కూర్చొని పెడుతున్నంటివే, వీళ్ళందరి పనులు నా పన వద్ద పాదముల మీద సాష్టాంగ పడుతున్నంటివే. లేదు, నేనే సాష్టాంగ పడుతుంది, వారు మీదను ఉండిరి, నేనే గోతిలో ఉంటుని, దర్శనము వ్యర్థమాయను, ప్రవచనం నిరర్థకమాయను, అంతా మాయ. గోతులు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఏసరాక్తి మించి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, అంట్లు కడగమన్నారు, అక్కడే ప్రార్థన చేస్తున్నాడు. అందులోంచి లేనిపోని కేసులు పెట్టి జైల్లో పడేశారు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. యోసేపు వెనుదిరిగాడా ఎదురిదాడా చెప్పండి మీరు, ఇంత మట్టుకు చాలు ప్రభు అన్నాడా, ఓకే నో ప్రాబ్లం రానే చూసుకుందాం. అందుకనే చిన్న చిన్నగా పోస్టింగ్లు ఉండదు యేసు ప్రభు. ఫరో ఇంటికి దేవుడు, స్తోత్రం చెప్పండి. ఇంకేం కావాలి సార్ ప్రపంచంలో,
ఐగుప్తులందరికీ ప్రభు అంట, ఫరో ఇంటికి దేవుడు, పొద్దులే దేవుడు దండం పెట్టుకోవాలి, అందరూ చూసేపు దండం పెట్టుకోవాలి, లేదానికి బతుకులేదు. నేను రాజుని పేరుకు రబ్బర్ స్టాంప్ నాన్న, అసలు కింగ్ ఎవరు, యాక్టివ్ కింగ్ తప్పదు. ఎదురీ దేవుడు అనుకుంటారు సింహాసనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పరే. యోబు గారు ఎదురీదారా, కుంగిపోయారా? ఏంది ఇంకెందుకు, ఇంకెందుకు దేవుడు, వదిలే భక్తి వదిలే, దూషించే దూషించే వెళ్ళిపోదాం, చచ్చి వచ్చి వెళ్ళిపోతే ఇప్పుడు వెళ్ళిపోయి కురుపులు వేసుకుని వెళ్ళిపోయి ఆడికి వెళ్ళిపోద్ది ఏమో, వెళ్ళిపోయి ఏం చేయాలి, వెన్ని తెలిసినా ఎక్కడికి వెళ్ళిపోతాం, వచ్చి దేవుని తిట్టాయి, దేవుని తిట్టాయి, దూషించే వెళ్ళిపోదాం, ఎక్కడికి వెళ్ళిపోతాం, బుర్ర పనిచేస్తా నీకు కావరిగా, మూర్ఖుల పడ్డ మాట్లాడుతున్నావు. మనము దేవుని వల్ల మేలే అనుభవించదమా, కీడు అనుభవింప తగదా, ఎదురేద్దాం పదా, భయపడక. ఇదేంటి శ్రమలు కూడా పడదాం అంటాడు ఏంటి మనిషి, చేసేది లేక అలాగ కూర్చుంది. చేసిన పుణ్యకార్యం ఏంటంటే వదిలేసి వెళ్ళిపోకుండా పక్కన ఉంది. దేవుడికి స్తోత్రం. అందుకని దేవుడు కనిపించడం మళ్ళీ వైభోగం స్టార్ట్ అయితే ఏ క్లాస్ రాణి వైభోగం మళ్ళీ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఎదురెదాలి సార్. 10 మంది పిల్లలు పోయారు, యావదాస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, ఆవిడ గారి దోషంలో అన్ని స్నేహితులు చేంజ్ చేశారండి సపోర్టా, పోడుచుకుతున్నారు రాబందులు. యోబు నువ్వు చాలా నీతిమంతుల్లాగా కనిపించావు కానీ నీలో ఏదో రహస్య పాపం ఉందయ్యా, లేకపోతే ఇన్ని శ్రమలు నీకు ఎందుకు వస్తాయి, నువ్వు మంచివాడుగా నీతో ఫ్రెండ్షిప్ చేసావు, నీ దగ్గర ఏదో పాపం ఉంది, లేకపోతే ఇంత భయంకరమా అని వీళ్ళు పొడుచు తినేస్తున్నారు. నీ దగ్గర నువ్వు అంత నీతిమంతుడువా, నీకు అది తెలుసా, నీకు ఇది తెలుసా, నువ్వు పెద్ద అదే అని పొడుచు తినేస్తున్నారు. ఎంత బాధ యోబుకి. కానీ ఒకే మాట, ఎప్పుడు మేలే పొందుతామా, కీడు కూడా పొందుతాంలే అంతే. ఎంత విజయం ఇచ్చాడు దేవుడు, రెండింతలు 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 ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. అంతకుముందు 3,000 గొర్రెలు ఉంటే ఇప్పుడు 6,000 గొర్రెలు అయిపోయినాయి, 10,000 ఒంటెలు ఉంటే 20,000 ఒంటెలు అయిపోయాయి, డబల్ అయిపోయింది అంతే. దేవునికి స్తోత్రం కలుగునక చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక విశేషం, ఎదురు ఎత్తటానికి ప్రభు మనం చేశాడు సార్. సమస్యలకు ఎదురెదాలి, సవాళ్ళకి ఎదురెళ్ళాలి, మనం పోరాటానికి ఎదురెళ్ళాలి. మెరగలో దొక్కాలి సైకిల్, పల్లానికి వెళ్ళటం కాదు. మనం పరిస్థితులు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయా, అన్ని రివర్స్ అయిపోయినాయా, అన్ని ఆటంకంగానే మారినాయా, ఏం భయపడద్దు. ఏం నా ఫ్రెండ్స్ అందరికీ అనుకున్నట్టుగా సరిపోతున్నాయి, వాళ్ళు డౌన్లో ఉన్నారా అని అలా పోతున్నాడు. మనం ఎదురెదాలి. ఎదురైతే ఏమవుద్ది, అన్నదమ్ములకి ఇబ్బందులు ఏమీ లేదు. అవును, వాళ్ళు ఎప్పటికీ గొర్రెలు కలుసుకుంటున్నారు, యోసేపు కష్టాలు, అందుకని కింగ్ అయ్యాడు. స్తోత్రం చెప్పండి. నాకే కష్టాలా, నాకే బాధలా, నాకే రావాలా, వాళ్ళు చూడండి ఎంత బాగున్నారో, వాళ్ళది గడ్డి లాంటి జీవితం నాన్న, మంది ఏంట్రా. దేవునికి స్తోత్రం. నేను కూడా వాస్తవం చెప్తున్నాను, అపోస్తుల బాధ, ఉపదేశం, సమర్పణ, వైరాగ్యం, రోషం, ఖండనని నానా తిప్పలు పడిపోతే వారానికి 5 రూపాయలు వచ్చేది కాదు, 1/2 కేజీ కేజీలో బియ్యం. ఈ దొంగ మాటలు చెప్పి అక్కడ సంతకం పెట్టి ఇక్కడ సంతకం పెట్టి ఆడికి ఫోటో పంపి వీడికి పంపి పెట్టి వీళ్ళు పాస్టర్లేమో నా ముందు కార్లేసి తిరిగేస్తున్నారు పిల్లగాలు, అడిగి ఏం రాదు. నా పరిస్థితి ఏంటి, ఎప్పటికప్పుడు దిక్కులేని వాడను ప్రభో నీ శరణు వచ్చింది ఇదే ప్రార్థన. ఆడి పరిస్థితి ఏంటి, సంతకాలు, ఫోటోలు, రిపోర్ట్లు, సపోర్ట్లు, కారు, బంగ్లా, చచ్చి నేను కూడా రాజీ పడిపోదునా, నేను కూడా ఏదన్నా జీర్ణంలో చేరిపోదునా, నేను కూడా ఏదన్నా దానికి వెళ్ళిపోదునా, ఎక్కడైనా సంతకం పెట్టేదునా, చే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన సజీవుడు. ఓపిక పెట్టాం. వాళ్ళు ఇప్పుడు అలాగే 500 రూపాయలు తెచ్చుకుంటానే ఉన్నారు, నేను 1,000 రూపాయలు పనిచేతులు వేసి రక్తం ఇచ్చి. ఫస్ట్ గాడ్ టెస్ట్, దెన్ హీ గివ్స్ హిస్ బెస్ట్ అన్నాడు కదా విజయనుడు. ఫస్ట్ టెస్ట్ చేస్తాడు, తర్వాత బెస్ట్ ఇచ్చేస్తాడు. ఓర్చుకున్న వాడిది ఓరుగల పట్టమని అంజుడే చెప్తే మనం అమాయకులు వేయడం కానీ. దేవునికి స్తోత్రం కలుగుర. తిరగలేదు సార్, మన కోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదండి. మన ఎందుకు మనం గొప్ప వాళ్ళమా, స్పెషాలిటీ ఏంటి, నరుల ఎదుట తను ఆశ్రయించిన వారి కొరకు. ఇంకొక పెద్ద క్వాలిటీ అక్కర్లా, ప్రజలందరి ముందు బాహాటంగా ఏసుప్రభు నమ్ముకున్నాను, నేను ఏసుప్రభు ఆధారపడ్డాను, నాకు ఆయనే దిక్కని ప్రజలు ఎదుట నేను ఒప్పుకున్నందుకు ఆ ఒక్క పాయింట్ మీద మనం బ్లెస్ చేస్తాడు దేవుడు. మనం రహస్య క్రైస్తత్వం చేయట్లేదు కనుక
మన భక్తిని దాచుకునే పిచ్చి ప్రయత్నం చేయలేదు కనుక ఆ ఒక్క పాయింట్ మీద ప్రభు మనల్ని పైకి లేపుతాడు. కనుక ప్రభువు లేపేది ఎప్పుడు పర్మనెంట్గా ఉండదు. పాకేసాలంటే వారం రోజులు వేసేయచ్చు, దాబా కట్టాలంటే కొంచెం టైం పడుతుంది. మరి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, గోతులు తవ్వాలి, బోల్ ప్రాసెస్. ఇది పిల్లర ఈ లోపల ఓపెనింగ్ అయిపోద్ది, ఆగలాంటి గొప్పదేటి. చచ్చే మన లెక్క వేరు. దేవునికి స్తోత్రం కలిపి హల్లెలూయా. ఏడు ప్రభా, వీళ్ళందరూ నాలుగు రోజులు పెద్ద పెద్ద టౌన్షిప్లు కట్టేస్తారు, ఇంకా పరలోకం కట్టలేదంటే పరలోకం మరి దాని లెక్క వేరు. 2000 సంవత్సరాలు కదా దాన్ని ఇంకా నగిశీలు దిద్దాడు, టచ్అప్లు అవుతున్నాయి, లైటింగ్లు అవుతున్నాయి, ఇంకా దేవుని స్తోత్రం మొత్తం కంప్లీట్ అయిపోతే వచ్చేస్తాడు యేసు ప్రభు. దగ దగమెరయు సూర్యకాంతము వలె జ్వలించుచున్న దైవాన. ఏమన్నా అక్రమండి అది. శోభ కలిగిన ఆ దివ్య నగరము ఎట్ట మరి ప్రిపేర్ అవుతుంది? అబ్రహాం టైంలో ఎలా ఉంది అది? పునాదులు కలిగిన పట్టణం అంతే, ఇంకేం కనపడలే. పునాదులు కనపడ్డాయి, పెద్దది కడుతున్నారు కట్టితే ఓకే రే, మనకి గూడారం చాలరా, మనకి ఇల్లొద్దు. ఆయన పెద్ద పెద్ద పునాదులు వేసాడు మన కోసం. అబ్రహాం దినంలో పునాదులే, యోహాన్ దినంలోకి వచ్చేపాటికి ఫినిషింగ్ అయిపోతుంది. రేపు మాపో దిగి వస్తుంది దేవుని మహానగరం మన కొరకే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కొంచెం టైం పడుతుందండి పర్మనెంట్ ప్రోగ్రామ్కి. ఎందుకు మనం కంగారు పడాలి చెప్పండి? ఏం చేద్దాం చెప్పాలి గట్టిగా. సమస్యలకి, సవాళ్ళకి, పోరాటాలకి, నిందలకి, వ్యతిరేకతకి ఎదురేద్దాం. మనమే ఏలుతాం. మనం సహించిన వారమైతే దేవునితో కూడా ఏలుదుము. ఆమేన్. ప్రవాహంలో కొట్టుకుపోయి ఏదో చల్లండి వద్దు, చాలదు మనకి. ఏది దొరికితే అది చాలదు. ప్రభు ఏది సిద్ధపరచాడు అదే కావాలి మనకి, ఏది ప్రిపేర్ చేశాడు అదే కావాలి మనకి. ఏదో ఒకటి వద్దు, ఏదైనా మనకు ఆయాచితంగా దొరికితే తీసుకోవద్దు. ప్రభు ఇది నా కోసం నువ్వు ఇచ్చిందేనా, అలా ఏదైనా తీసుకుంటానా, ఏది పడితే నాకు వద్దు. అరే చిన్న పిల్లలకు అంత నాలెడ్జ్, చాక్లెట్లు తీసుకోమంటే తీసుకోలేదంట. ఏమిరా అంటే అంకుల్ని ఇమ్మను, ఎందుకని అంకుల్ చేయపేదది. నేను తీసుకుంటే 3 చాక్లెట్లు వస్తాయి, అంకుల్ ఇస్తే వేసారు మొత్తం అయ్యి వేసేయి పట్టుకుపోతాయి. మనం తీసుకుంటే ప్రభు ఇచ్చిన రోజున మన జీవితం బాగుంటుంది. ఈలోపు నవ్వేవారు నవ్వుతారు, ఎగతాళ్ళు ఎగతాడుతారు. ఆ మీరు బతకగలరా, అసలు మీరు తినగలరా, అసలు మీరు సరివించగలరా, అసలు మీరు ఇల్లు కడతారా, అసలు మీరు బాగుపడతారా. ఆడికి పావుల పెట్టుబడి లేని వ్యర్థమైన మాటలు మాట్లాడినాయి. ఆడికి ఏం పని కూడా లేదు, ఖాళీగా ఉన్నాడు. ఆడి శోధనంతా వెళ్ళడానికి మనం ఖాళీగా ఉన్నామండి. మనం ప్రార్థన చేసుకోవద్దు, మనం వాక్యం చదువుకోవద్దు, మనం ఆరాధన చేసుకోవద్దు, మనం సువార్థ ప్రకటించవద్దు, మనం పరిచయం చేయొద్దు. మనకు బోల్పు ఆడికి అయ్యేం లేవుగా. ఆడు తీరుబాటు కూర్చొని రేయింబవులు తన సహోదరుల మీద నేరం మోపుచున్న అపవాది. రేయింబవులు అడిపోయినదే ఒకడికి ఇంక మినిస్ట్రీ ఏముండదు. పొద్దు లేస్తే ఆ బ్రదర్ అలాగే, ఆ సిస్టర్ ఇలాగ, ఆ భాష తెలుసా, ఫుల్ టైం మినిస్ట్రీ ఇదే. పొద్దు గూగుల్ ఇదే బతుకు. మనకు అంత ఖాళీ లేదు. వాళ్ళు ఎలాగొన్నారు, వీళ్ళు ఎలాగొన్నారు. క్రీస్తులో నేనేమై ఉన్నాను, నా నివాస స్థలంలో ఉన్నానా, నా బహుమానమును కాపాడుకుంటున్నానా, నా కిరీటాన్ని కాపాడుకుంటున్నానా, తలాంతులు వృద్ధి చేసుకుంటున్నానా. మన పాటలు మనకు ఉన్నాయండి. ఐనాట్ బాంకే గారు చెప్పిన మాట నాకు ఎప్పుడు కూడా శిరోధార్యంగా భావిస్తాను. మీరు 60 సంవత్సరాలకు చేస్తున్నారు ఇంకా ఖాళీ అవ్వలేదు ఏంటని అన్నాడు. నేనేం బద్దకస్తున్నా కాదండి, నాకు ఇచ్చిన తలాంతులు 10 తలాంతులు ఎప్పుడు చేసి ప్రభుకి ఇచ్చానండి. ఆయన బలాన్ని కూడా ఎప్పుడు అన్నాడండి. కాకపోతే రొమ్మాలను గట్టిన పాతి పిదలు ఉన్నాడు కదా, ఒకడు ఆడిది కూడా తీసి నా చేతికి ఇచ్చాడు. ఇప్పుడు ఆడి చేతనన్నా అదైపోతే ఇంకోటి తీసేస్తున్నాడు. తమ తలాంతులు పాతి పెట్టిన వారి కూడా త్రొవ్వి తీసి వాటిని కూడా వృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభు నాకు ఇచ్చాడు, నాది ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది అన్నాడు. ఆ మాట ఒకసారి టీవీలో ఒక ఇంటికి వెళ్తే విన్నాను, నాకు చాలా ఏడిపిస్తుంది. యాక్చువల్గా వాళ్ళతో ఒక 1 అవర్ స్పెండ్ చేద్దామని సరదాగా వెళ్ళాను. వెళ్తే రేనర్ బొంకి ప్రోగ్రామ్ చూస్తున్నారు, బెనిహిన్ ప్రోగ్రాంలో టీవీలో వచ్చింది. అలా చూసేప్పటికీ ఆ మాట వినబడ్డాయి. వెంటనే వాళ్ళ ఇంట్లో టీ కూడా తాగకుండా వెంటనే వెనక్కి వచ్చాను. నాకు చాలా దుఃఖం వచ్చింది అని ధైర్యంగా చెప్తున్నాడు. నాకు ఇచ్చిన పని ఎప్పుడో పూర్తి అయిపోయింది. చాలామంది పాతి పెట్టిన వాళ్ళని తీసి నాకు ఇస్తున్నాడు, అవి చేస్తున్నాను ఇప్పుడు, నాది ఇప్పుడో అయిపోయింది యాక్చువల్గా అన్నాడు. అది విని చాలా భయం వేసింది నాకు. ఇంటికి వచ్చేసి అప్పటికప్పుడు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని తలుపులు వేసుకొని, ప్రభువా నాకు ఇచ్చింది పూర్తి అవ్వలేదయ్యా, ఇంకా ఒకవేళ నా పరిస్థితి అండి, ఒకవేళ రూపు చచ్చిపోతే నా పరిస్థితి ఏంటయ్యా, దయచేసిన ఆయుష్కాలను పొడిగించుకొంచెం, ఇది నేను పూర్తి చేసిన మరుక్షణం తీసుకో, ఇంకొంత పని మిగిలిపోయింది ప్రభు అని ప్రభు దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాను. పిల్లలు మీరు ఆలోచించండి ఒక మాట, మనము ఎదురెదాలి కానీ ప్రవాహంలో బడి కొట్టుకుపోయేలాగా ఉండకూడదు. అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి మనకొద్దు, అందరూ సరదా పడతారు కాబట్టి మనకొద్దు, అందరికీ తక్షణ ఫలితాలు వచ్చాయి కాబట్టి మనకొద్దు. మనం ప్రభు కొరకు అని పెట్టుకుని ఉందాం. ప్రభు ఏమి సిద్ధపరచాడు దాన్ని తీసుకుందాం, ప్రభు ఏమిచ్చాడు దాన్ని మనం తీసుకుందాం, ప్రభువులోనే నివాసం ఉందాం.
మనము జలచరములు. ఆమేన్. అందులోనే మన నివాసం. రెండు పాయింట్లు ప్రభు మనకు చెప్తున్నాడు. నెంబర్ వన్, జలముల్లోనే క్షేమంగా ఉండగలం, బయట ఉండలేము. ప్రభువులోనే మన విజయం బయట లేదు. రెండు, ఎదురేదాలి కానీ ప్రవాహంలో పడి కొట్టుకుపోవద్దు. ఆమేన్. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఆకాశ పక్షులు అనండి. ఏంటి చెప్పండి? ఆకాశ పక్షులు సో ఒక మంచి మాట. అవి ఎప్పుడు కూడా వాటి మేత ఆకాశంలో ఉందా భూమి మీద ఉందా? కానీ భూమి మీద ఉంటాయి, ఆకాశంలో ఉంటాయా? అది క్వాలిటీ. వాటికి కావాల్సింది లోకంలో ఉంది కానీ భూమి మీద ఉంది కానీ మరి అక్కడెక్కడ ఎత్తుకుంటే భూమి మీద ఉండిపోవచ్చు కదా, ఎక్కడ చిన్న కన్నాలు ఎత్తుకొని ఉండవు. వాటి నివాసం, వాటి విహారం, వాటి సరదా, వాటి సంతోషం, వాటి కార్యాలన్నీ ఉన్న స్థలంలో. తిండికి వస్తే రెండు గింజలు ఏరుకుంటే వెళ్ళిపోతే ఎంత ఉండవు అక్కడ. కాబట్టి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మన పోషణార్థము, మన అవసరార్థము లోకంలోకి వెళ్ళాలి, కష్టపడాలి, పని చేసుకోవాలి, వచ్చేసి ప్రభులో ఉండాలంతే. సంసోన్ యుద్ధం చేశాడు, బయటకు వచ్చాడు, బండసందులోకి వెళ్ళిపోయాడు అంతే. ఆకాశ పక్షుల పాఠం, వాటి ఆహారం నేల మీద ఉంది కానీ వాటి నివాసం నేల మీద లేదు. ఆమేన్, ఆమేన్. కనుక ఆకాశ పక్షుల దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకు భూమి మీద అవసరాలు ఉన్నాయి, భూమి మీద మనం పనులు చేసుకోవాలి, భూమి మీద మన జీవనోపాధి ఉండాలి, కానీ మనం భూ సంబంధమైన వారంగా ఉండకూడదు. భూమి సంచరించి ఏ జీవి కూడా పక్షులు మా తోటి జీవులు అనుకో, ఇవి వేరుగా ఉంటాయి కదా అన్న ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? బాగా అలిసిపోయిన వాళ్ళు ఏదో ఒక ఎలక కలుగులోకి పిచ్చుకెళ్తుందా? వెళ్తండి. ఎంత అలిసిపోయినా సరే కష్టపడి ఎగురుకుంటే తన స్థలానికి వెళ్ళిపోవాల్సిందే. ఏ పరిస్థితి రాని బిడ్డలరా, మన నివాసం ఇక్కడ కాదు, మన ఆశ్రయపురం ఇది కాదు. మనం పక్షుల దగ్గర నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, వాటి ఆహారం భూమి మీద ఉన్నను, వాటి నివాసం భూమి మీద లేదు. భూమి మీద మనకు ఒక పని ఉంది, అందుకే దేవుడు మీద పంపించాడు. తప్ప భూమి మీద మన నివాసం లేదు, మన పౌరసత్వము పరలోకమందున్నది. ఆమేన్. చేతి పని కాక మహిమాన్యతలు వేరు గుడారం మనకున్నది. మరి శ్రేష్టమైన వాగ్దాన దేశం కొరకు వారు కనిపెట్టి స్వదేశములో పరదేశునిగా స్వగృహములో యాత్రికులుగా నివసించారు. ఇది మనది కాదు, మనకు ఒక శ్రేష్టమైన అక్కడ ఉంది మనకి. ఆమేన్. ఇది ప్రభు మనం నేర్పించే పాఠం. ఇక్కడ లేదు మనకి, ఏదో పోగేసుకుని ఏదో ఆశలు కోరికలు వద్దు. మన లైఫ్ అది కాదు. ఒక ఉదాహరణ, మోషే తిన్న తిండి ఎవరిది? ఫరోది. వేసుకున్న బట్టలు, చదువుకున్న చదువు, పడుకున్న మంచం, బ్రతికిన బతుకు, వెలగబెట్టిన భోగం మొత్తం ఫరోదే. కానీ ఫరోకు అనుకూలంగా పనిచేశాడా, యాంటీగా పనిచేశాడా? ఈ లోకపు తిండే, ఈ లోకపు చదువే, కానీ లోకానికి అనుకూలంగా మనం బతకూడదు. ఈ లోకానికి వ్యతిరేకంగా పరలోకం కొరకు మనం బతకాలి. ఐగుప్తులో ఉండాలి, ఐగుప్తులో తినాలి, ఐగుప్తుకు వ్యతిరేకంగా పనిచేయాలి. ఈ లోకంలో ఉండాలి, ఈ లోకంలో తినాలి, ఈ లోకమును ఖాళీ చేసి పరలోకాన్ని నింపడానికి మనం పనిచేయాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. మన పిలుపు అది, మన పర్పస్ అది. చివరి మాట, పక్షులు రెండవ పాయింట్, ఆకాశ పక్షులు చూడండి, విత్తవు ఉడకవు, కొట్లలో కూర్చుకోవు. ఏం చేస్తాయి మరి? నా దేవుడు నన్ను నిరీక్షణ కలిగి సాగిపోతాయి అంతే, ప్రభు పోషిస్తాడు. కాబట్టి భౌతిక జీవనముల గురించి చింతించొద్దు, చదువుల గురించి, పిల్లల గురించి, ఉద్యోగాల గురించి టెన్షన్ పడద్దు. పక్షుల్లాగా ప్రభుకి అప్పగించుకుందాం. ఆయనే అరుచు పిల్ల కాకి ఆహారం ఇచ్చేవాడు. మనల్ని మన కుటుంబాన్ని పోషించి వర్ధిల్లు చేసి దీవించి నిత్య మహిమకు చేర్చునుగాక. ఐదవ రోజు పాటను బట్టి స్తోత్రం చెబుదాం గట్టిగా. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.